హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాగిణీస్ హెల్దీ కిచెన్ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఇన్ ఏ సింపుల్ వే నేను మీ రాగిణి ఇవాళ మనం సెవెన్ టైప్స్ ఆఫ్ హెల్దీ క్విక్గా అయ్యేది టేస్టీ బ్రేక్ఫాస్ట్స్ అనేది నేర్చేసుకుందామండి అన్ని హెల్దీ వైటమిన్స్ ఉన్నాయి ఫస్ట్ రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ ప్రోటీన్ ఇడ్లీ అండి మూంగ్ దాల్ ప్రోటీన్ ఇడ్లీ చాలా స్మూత్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి పెసరపప్పును ఒక టూ త్రీ అవర్స్ ముందే నానబెట్టేసేయాలి నానబెట్టిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేయాలి ఒక కప్ పెరుగు కొంచెం సాల్ట్ అల్లం ముక్కలు మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం ముక్కలు వేస్తే ఇవన్నీ మెత్తగా పెరుగుతూనే అలాగే రుబ్బేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకండి అలాగే పెరుగుతో రుబ్బేసుకోవాలి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక వన్ ఫోర్త్ కప్పు బొంబాయి రవ్వ వేయండి ఒక పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయండి దీన్ని కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోకి ఆయిల్ని అప్లై చేయండి అన్నిటికీ ఆయిల్ ఇలా అప్లై చేసేసుకొని ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసేసేయండి చాలా త్వరగా అయిపోతుందండి చాలా హెల్దీ టేస్టీ కూడా ఉంటుంది ప్రోటీన్స్ అనేది మనకు బాడీకి లభిస్తుంది పెసరపప్పులో మనకి ప్రోటీన్స్ రిచ్గా ఉంటాయి ఇప్పుడు స్టీమ్ పెట్టేసుకుందాం ఇడ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా స్టీమ్ చేసేసుకుంటే దాల్ ఇడ్లీ పెసరపప్పుతో ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చాయో ఇడ్లీస్ దీనికి కొంచెం కారం పొడి కానీ పల్లి చట్నీ కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం నెయ్యితో సర్వ్ చేసుకోండి ఇడ్లీస్ చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత ఫ్లఫీగా టేస్టీగా చాలా బాగుంటుంది మన కారం పొడితో కూడా బాగుంటుంది టేస్ట్ మన డే టూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ టొమాటో బాత్ అండి ఓట్స్ టొమాటో బాత్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఓట్స్లో ఫైబర్ మనకు ఎక్కువగా ఉంటుంది కదా ఇది డే టూ బ్రేక్ఫాస్ట్ కొంచెం నెయ్యిని యాడ్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఓట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి బాగా రోస్ట్ చేసుకోండి ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి దీన్ని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేయండి ఆవాలు జీలకర్ర వేసి కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ కూడా వేయండి కొంచెం పసుపు ఉప్పు వేసి ఒకసారి కూరగాయలు మూత పెట్టి మగ్గనిద్దామండి చూడండి వెజి వెజిటేబుల్స్ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు టొమాటో పేస్ట్ని యాడ్ చేయండి ఒక త్రీ ఫోర్ టొమాటోస్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసి ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం కారం ఉప్పు గరం మసాలా వేసుకోండి అన్నీ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఒకసారి మిక్స్ చేసేయండి ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే టేస్టీగా కొంచెం వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి మనం ఇందాక ఓట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి ఉడకనివ్వండి ఒకసారి చక్కగా ప్రాపర్గా మిక్స్ చేసేసి కొంచెం మూత పెట్టేద్దాము మూత పెడితే ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతాయండి ఓట్స్ ఇప్పుడు కందిపప్పుని ఉడికించి పెట్టుకున్నాను ఫస్టే ఈ కందిపప్పు ఓట్స్ ప్రోటీన్స్ ఫైబర్స్ చాలా రిచ్గా ఉంటాయి ఇలా కందిపప్పు ఉడకబెట్టి కొంచెం వాటర్ వేసుకొని మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అలా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కారం ఉప్పు మళ్ళీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కందిపప్పుతో తయారు చేసిన ఈ ఓట్స్ తప్పకుండా ట్రై చేయండి దీన్ని చిప్స్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పిండుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని చిప్స్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓట్స్ టొమాటో బాత్ని ఓట్స్ టొమాటో బాత్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి మన థర్డ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయతో బ్రౌన్ రైస్ ఫ్లోర్తో కారం రోటీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం బ్రౌన్ రైస్ ఫ్లోర్తో బ్రౌన్ రైస్ని పిండి పట్టించేసి ఆ పిండితో కారం రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకొని ఇప్పుడు బ్రౌన్ రైస్ ఫ్లోర్ ముడి బియ్యం పిండిని ఒక రెండు కప్పులు వేసుకోండి ముడి బియ్యంలో మనకు బి కాంప్లెక్స్ ఐరన్ చాలా ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయి కదా ఇలా కారం రొట్టె చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో జీలకర్ర నువ్వులు జీలకర్ర ఓమ రెండు ఇలా నలిపి వేయండి అప్పుడు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు సొరకాయని నేను ముందుగానే తురిమి పెట్టేసుకున్నాను అది కూడా వేసేయండి సొరకాయలో ఉన్న వాటర్ మనకి ఈ పిండి తడుపుకోవడానికి సరిపోతుంది పుదీనాని నేను సన్నగా చాప్ చేశాను అది కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఇందాక మనం పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి ఆనియన్ అది కూడా వేసి మిక్స్ చేయండి ఉల్లిపాయలో ఉన్న వాటర్ సొరకాయలో ఉన్న వాటర్ మనకి డవ్ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది వాటర్ ఏమీ అవసరం లేదు ఇలాగే మీకు పిండి రెడీ అయిపోతుంది చూసారా ఒక్క చుక్క వాటర్ లేకుండా సొరకాయలు ఉన్న వాటర్తో సరిపోయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి చాలా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఇలా ఒక పేపర్కి ఆయిల్ అప్లై చేసేసి ఇంకో పేపర్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి లేకపోతే చేయితో కూడా చేసుకోవచ్చు ఇలా మధ్యలో హోల్ పెట్టేస్తే చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు పెన్నం వేడెక్కినవ్వాలి కొంచెం ఆయిల్ ఇలా గ్రీస్ చేసేసేయండి ఇప్పుడు ఈ కారం రోటీని రెండు వైపులా చక్కగా కాలనివ్వండి ఇది కారడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చండి చూడండి కారం రోటీస్ రెడీ అయిపోయాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కారం రోటీస్ అన్నీ ఇలా వన్ బై వన్ ప్రిపేర్ చేసేసుకోండి సొరకాయ ఆనియన్స్ అన్నం అల్లం అన్నీ వేసాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది బ్రౌన్ రైస్ తినడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇది పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే వెన్నతో కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మన డే ఫోర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సాబుదానా ఉప్మా అండి సగ్గు బియ్యంతో ఉప్మా ఇది పొడి పొడిగా చక్కగా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూపించిన విధంగా మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేయండి సాబ్దాన వన్ కప్ తీసుకోండి ఇది మంచి క్వాలిటీవి తీసుకోవాలి ఇది వాటర్ ఇలా కొంచెం సాబ్దానాలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ నానబెట్టాలి లేకపోతే ఒక సిక్స్ అవర్స్ నానబెట్టినా సరిపోతుంది చూడండి ఇలా అనేవి నానిపోతాయి ఇప్పుడు వేయించిన పల్లీలను పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి కొంచెం కచ్చా బచ్చాగా పలుకులుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని దీనికి పల్లీ ఆయిల్ వాడండి టేస్ట్ బాగుంటుంది కొంచెం పోపు గినుసులు పచ్చిమిర్చి కరివేపాకు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయండి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలను కూడా వేయండి బ ఒక పొటాటో ఒక పెద్ద సైజ్ పొటాటో తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేయండి ఈ పొటాటో సాప్దానా కాంబినేషన్ బాగుంటుంది మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఉడకనివ్వండి కొంచెం పసుపు వేయండి వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు సాప్దానాలు మనం నానపెట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయండి ఇప్పుడు మనం పల్లీలని ఒక పావు కప్పు వేయించి పౌడర్ చేసుకున్నాము అది కూడా వేసి మిక్స్ చేయండి ఇలా పల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల మనకు పొడి పొడిగా వస్తాయి సాప్దాన ఉప్మా ఇది మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి సాప్దానా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చూసారా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టేస్తే ఈ అనేవి ఉడికిపోతాయి చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఫైనల్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేస్తే సాబుదానా ఉప్మా రెడీ అయిపోతుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం చూడండి చక్కగా వెజిటేబుల్స్ సాఫ్దానా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఉప్మా తప్పకుండా సాఫ్దాన ఉప్మాని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మన డే ఫైవ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ పోహా అప్పం అటుకులతో చేసే ఈ అప్పం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఫ్లఫీగా ఉంటుంది చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం రవ్వ ఉంటుంది కదా అది ఒక కప్పు వేసుకోండి అటుకులు ఒక కప్పు తీసుకోండి మీరు ఉప్మా రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అటుకులను కూడా అంతే తీసుకోండి దీన్ని మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి దీన్ని చక్కగా మిక్స్ చేసి ఒక కప్పు పెరుగును యాడ్ చేయండి పెరుగు యాడ్ చేసి చక్కగా తగినంత వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ పిండి కొంచెం జారుడుగా ఉండేలా చూసుకోండి బాగా ఇలా హ్యాండ్ విక్స్తో మిక్స్ చేస్తే ప్రాపర్గా మిక్స్ అయిపోతుందండి చూసారా ఇలా కంటిన్యూగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మిక్స్ చేయండి పిండి అనేది చాలా ఫ్లఫీగా తయారవుతుంది చాలా మృదువుగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ని ఈ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నారంటే కొంచెం పిండి అనేది పొంగుతుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక పనం పెట్టేసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేయండి చేసి మూత పెట్టి కొంచెం ఉడకనివ్వండి చూడండి ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుందాము చూడండి ఎంత బాగుందో కలర్ చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పోహా అప్పం రెడీ అయిపోయింది ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు ఇలా ఒక టూ స్పూన్స్ వేసి లైట్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి మీరు ఇలా చేయి పెడితే స్మూత్గా అంటుకోదు అప్పుడు అది రెడీ అయినట్టు మనకి ఇంకో సైడ్ కూడా ఇలాగే కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే పోహా అప్పం రెడీ అయిపోతుంది ఇది టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అటుకుల పోహా అప్పం రెడీ మన డే సిక్స్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాడిష్ పరోటా అండి ముల్లంగితో చేసే ఈ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది రెండు ముల్లంగిలను తీసుకోండి దీన్ని పీల్ చేసేయండి దీన్ని చెక్కును తీసేసేయండి ముల్లంగి మనకు కిడ్నీస్కి చాలా మంచిదండి చక్కగా ఫిల్టర్ అవుతుంది కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ముల్లంగి తీసుకుంటే చాలా మంచిది కదా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ముల్లంగిని తురిమేసుకోవాలి తురిమేసి దీంట్లో వాటర్ అన్నీ స్క్వీజ్ చేసేయాలి గట్టిగా పిండేసి ఇది ఇది ఒక బౌల్లోకి తీసుకోండి ముల్లంగి తురుము ఒక బౌల్లోకి తీసుకొని ఈ వాటర్ స్క్వీజ్ చేసేసి ఈ వాటర్ మనము చపాతి పిండి తడపడానికి యూజ్ చేసుకోవాలి ఈ వాటర్లోనే చాలా విటమిన్స్ ఉంటాయి సో ఈ వాటర్ వేస్ట్ చేయొద్దు ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ర్యాడిష్ వాటర్ తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ముల్లంగి తురుము పెట్టేసాం పక్కన ఇప్పుడు ముల్లంగి తురుము తీసుకున్నాం కదా అందులో పొటాటోస్ బంగాళాదుంపను ఉడకపెట్టుకున్నాం కదా అది కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి కూడా వేసి చిటికెడు పసుపు వేయండి కొంచెం గరం మసాలా వేయండి ఇది మనకు స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసేదనమాట ఇలా పొటాటో వల్ల మనకు బైండింగ్ అనేది వస్తుంది ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముల్లంగి వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు గోధుమ పిండిని ఒక మూడు కప్పులు తీసుకోండి చక్కగా మిక్స్ చేసి తగినంత వాటర్ వేసుకుంటూ డవ్ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని లాస్ట్కి బాగా నీట్ చేయండి ఇప్పుడు ఇది కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ మిశ్రమాన్ని దీని మధ్యలో పెట్టేసి కవర్ చేసుకోవాలి అన్ని వైపులా ఇలా స్టఫ్ చేసుకొని కొంచెం పిండి వేసేసి పరోటా ప్రిపేర్ చేసేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ర్యాడిష్ అనేది చాలా మంచిది హెల్త్కి చాలామంది అది స్మెల్ వస్తుంది అనేసి అవాయిడ్ చేస్తూ ఉంటారు మీ పిల్లలకి ఇలా పరోటా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు వాళ్ళకి వేసింది కూడా అస్సలు తెలవదు అసలు స్మెల్ అనేది కూడా రాదు ఇలా ప్రిపేర్ చేస్తే ఇంకోటి కూడా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇలాగే అన్నీ స్టఫ్ చేసుకొని ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకు ర్యాడిష్లో చాలా విటమిన్స్ ఉంటాయి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలా మీరు రోటీ రూపంలో ఏదైనా రూపంలో చేశారంటే మీకు దాని స్మెల్ తెలియదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం బటర్ వేసుకొని వెన్న వేసుకొని వీటిని కాల్చుకుందాము మనం ప్రిపేర్ చేసుకున్న పరోటాస్ని వన్ బై వన్ కాల్చుకుందాము వెన్నతో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు వెన్న అవైలబుల్ లేకపోతే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా రెండు వైపులా కాల్చుకోండి అంతే ఎంతో సింపుల్గా మనకు ర్యాడిష్ పరోటా అనేది రెడీ అయిపోయింది ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా అన్నీ హెల్దీ బ్రేక్ఫాస్ట్లా ప్లాన్ చేసుకున్నారంటే మీకు వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు దీనికోసం మీకు చట్నీని చూపిస్తాను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కరివేపాకు టొమాటో ముక్కలు అన్నీ వేసి మిక్స్ చేయండి మీ దగ్గర ఏ కారం పొడి ఉంటే అది వేసుకోండి పొడి పుట్నాల కారం పొడి నువ్వుల కారం పొడి వేసుకొని ఒక్కసారి ఏదైనా వేసుకొని మిక్స్ చేసుకొని పెరుగుని యాడ్ చేసుకోండి ఇన్స్టెంట్గా మీకు ఈ చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పరోటాస్కి చూడండి సింపుల్గా పెరుగు పచ్చడితో ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే ముల్లంగి పరోటా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ సెవెంత్ బ్రే డే బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ లెస్ ఆమ్లెట్ అండి ఎగ్ లెస్ ఆమ్లెట్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక వన్ థర్డ్ కప్ శనగపిండిని వేసుకోండి అంటే కొంచెం పావు కప్ కంటే కొంచెం ఎక్కువ అలాగే ఒక టీ స్పూన్ గోధుమ పిండి వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలి కావాలంటే దాన్ని డబల్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుంటూ జారుళ్ళ ఈ పిండిని కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని సేమ్ ఆమ్లెట్ టేస్ట్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా తప్పకుండా ఎగ్ లెస్ ఆమ్లెట్ని బ్రేక్ఫాస్ట్గా రెడీ చేసుకోండి త్వరగా ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మీకు ఎగ్లెస్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి కొంచెం ఇలా ఫ్రై చేయండి ఇందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసి ఇలా పెనం మీద అక్కడక్కడ ఇలా వేసేసి ఈ పిండి మనం ఇలా జారుడుగా ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పోసేసేయండి కదపకూడదు ఇలాగా వేసేసేయండి చూడండి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనివ్వండి లో ఫ్లేమ్లో ఇంకో సైడ్ కూడా టర్న్ చేయండి చూడండి సేమ్ ఆమ్లెట్ టెక్చర్ ఉంది కదా తింటే కూడా సేమ్ ఆమ్లెట్ లాగానే ఉంటుంది ఇలాగే ఇంకోటి కూడా వేసి చూపిస్తాను పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఇలా ఫ్రై చేసేసి ఇలా వేసేసేయండి అంతే ఎంతో సింపుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా సేమ్ ఆమ్లెట్లా ఉంటుంది ఇలా వేసేస్తే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు మా పాపకైతే చాలా నచ్చిందండి ఈ రెసిపీ మీ కిడ్స్కి కూడా ఈ రెసిపీని ట్రై చేయించండి చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు చూడండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఎంతో సింపుల్గా ఎగ్లీస్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది దీన్ని టొమాటోకే చెప్తో సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే అలాగే తినేసినా కూడా చాలా బాగుంటుంది ఎలా ఉన్నాయండి సెవెన్ డే ప్లాన్ రెసిపీస్ నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి